ओम नमः शिवाय ओम नमो नारायणाय ओम नारायणा ओं काल भैरवाय नमो नमः ओम सूर्याय नमः ओम सूर्य सूर्य अरिस्ते संाप्त सूर्य चये प्रवक्षामि प्रवक्षा आत्मदोषपीडोप उपात ओम ह्रा ह्रीं रो सह సూర్యాయ నమ అరే ఓ మా ఛానల్కి స్వాగతం చూస్తున్న వీక్షకులకు ప్రేక్షకులకు ప్రియ కాళభైరవ భగవద్బంధులకి స్వాగతం పలుకుతూ మమ్మల్ని ఎంతగానో ఆదరిస్తూ ఉండబడినటువంటి ప్రియ సోదర సోదరి మణుల అందరి పైనను సూర్యభగవాను యొక్క ఆశీస్సులు ఉండాలని కోరుకుందాం సూర్యభగవానుడు కర్కాటక రాశిలో పదిహేడు ఏడు రెండు వేల ఇరవై మూడు నుండి పద్దెనిమిది ఎనిమిది రెండు వేల ఇరవై మూడు వరకు ముప్పై రోజులు కర్కాటక రాశిలో సంచారం చేసినప్పుడు ఎలా ఉండబోతుందో సవివరంగా సంపూర్ణంగా తెలుసుకుందాం మకర రాశి వారికి ఏడవ స్థానంలో రవి సంచారం చేయనప్పుడు ఎలాంటి విధి విధానాలు పాటించాలో సవివరంగా ఈ వీడియోలో సంపూర్ణంగా తెలుసుకుందాం మకర రాశిలో ఏ నక్షత్రాలు వస్తాయనగా ఉత్తరాషాఢ నక్షత్రంలోని రెండు మూడు నాలుగు పాదాలు శ్రవణ నక్షత్రంలోని నాలుగో పాదాలు ధనిష్టా నక్షత్రంలోని ఒకటి రెండు పాదములు కలిపితే మకర రాశి చాలామందికి పుట్టినటువంటి కాల సమయంలో డేట్ ఆఫ్ బర్త్లు లేనటువంటి కారణం వలన పేరు యొక్క మొదటి అక్షరాన్ని అనుసరిస్తూ ఆ రాశిని తెలుసుకునే ప్రయత్నం అవుతుంది అవి ఏ ఒకసారి పరిశీలన చేద్దాం బో జీ జు జే జో ఘ ఘ గి అక్షరాల వారందరూ కూడా మకర రాశి జాతకులే మకర రాశి యొక్క అధిపతి శరచర స్వామి వారు వీరికి చివరార్ధము కేవలం రెండు సంవత్సరాలు మాత్రమే ఏళ్ళ నాటి శని సంచార స్థితి జరుగుతుంది అదో సప్తమంలో రవి సంచార స్థితి ఈ మాసమంతా ఉండడం వలన వీరికి నూతనంగా వివాహమైనటువంటి దంపతుల్లో స్వల్పమైనటువంటి కలహాలు భార్యాభర్తల మధ్య విభేదాలు ప్రేమికుల మధ్య అవమానాలు ఇబ్బందులు ఒకరిని ఒకరు మోసం చేసుకునే పరిస్థితి చాలా అధికంగా ఉంటుంది కాకుండా అవగాహన రాహిత్యంతో ఎవరైనా ఏదైనా అన్నట్లయితే కూడా ఒక్కరు సర్దుకపోవడం కాదు ఇద్దరు సర్దుకోపోగలగాలి నూతనమైన వాహనాలు భూములు క్రయ విక్రయాలు కొద్దిపాటి వాయిదా వేసుకుని ఉత్తమ భావించగలగాలి కనుక చిన్న చిన్న విషయాలకు తగువలు కానీ గొడవలు కానీ అపార్థంగా లేకుండా ప్రశాంతమైన వాతావరణాన్ని ఏర్పాటు చేసుకోండి వీలైనంత వరకు పరమేశ్వరుణ్ణి ధ్యానించండి సూర్య నమస్కారం చేయండి గోకు ఆహారాన్ని ఏర్పాటు చేయండి సమస్యలన్నీ కూడా తగ్గిపోతాయని చెప్పి గమనించాలి మనకు ద్వాదశ రాశులలో రవి సంచారం చేసినప్పుడు ఒక్కొక్క రకమైన ఫలితాలు ఉండడం జరుగుతూ ఉంటుంది రాశిలో లేక లగ్నంలో సంచారం చేసినప్పుడు అనవసర ప్రయాణాలు రెండవ స్థానంలో ప్రయాణం చేసినప్పుడు ధనపరమైనటువంటి ఇబ్బందులు మూడవ స్థానంలో సంచారం చేసినప్పుడు తల్లిదండ్రులతో గురువులతో అండదమ్ములతో అక్కాచలెలతో స్నేహపూర్వమైన వాతావరణం ఏర్పరచుకోగలిగితే అద్భుతమైన విజయం కలుగుతుంది అర్ధాష్టమ రవి సంచార స్థితి దూర వాయు జల ప్రయాణాలు చేసినప్పుడు మాట్లాడేటప్పుడు ఎన్నో జాగ్రత్తలు అవసరం పంచమ స్థానంలో రవి సంచారం చేయనప్పుడు నూతనంగా వివాహమైన వారికి సంతాన యోగం పిల్లల యొక్క చదువులు పిల్లలకి అభివృద్ధి తల్లిదండ్రుల నుంచి వీరికి వచ్చేటువంటి స్థిర చరాస్తుల గురించి చర్చలు ఆరవ స్థానంలో రవి సంచారం చేసినప్పుడు రుణాలు రోగాలు శత్రువులు ఆప ఆకస్మికమైనటువంటి ప్రమాదాలు పంచి ఉంటాయి ఏడవ స్థానంలో రవి సంచారం చేసినప్పుడు వివాహ ప్రయత్నాలు కలిసి రావడం కొత్త వారితో ప్ర పరిచయం ఇవ్వడం విదేశాలకు వెళ్ళేటువంటి కాల సమయంలో అన్ని ప్రభుత్వం నుంచి అనుకూలంగా ఉంటుంది అష్టమంలో రవి సంచారం చేసినప్పుడు దీర్ఘకాలిక వ్యాధులు అనారోగ్యము వాహనాలు వారి జన్మ నక్షత్రం రోజున అలాగనే అష్టమి పూర్ణిమ అమావాస్య తిథుల ఎందున ముఖ్యమైన పనులు పెట్టుకోకపోవడం ఉత్తమోత్తమం తొమ్మిదవ స్థానంలో రవి సంచారం చేసినప్పుడు భార్యాభర్తల మధ్య ప్రేమికుల మధ్య పార్ట్నర్షిప్ వ్యవహారాల మధ్య సయోదే చాలా అవసరం రాజ్యస్థానంలో రవి సంచారం చేసినప్పుడు వృత్తి ఉద్యోగ వ్యాపార రాజకీయ సేవ రంగాలలో ఎనలైనటువంటి కీర్తి ప్రతిష్టలు వారి సొంతమవుతాయి లాభస్థానంలో రవి సంచారం చేసినప్పుడు ఆయుర చేత ప్రశాంతంగా పెట్టుబడులు ఆకర్షించే దాంట్లో విజయం వీరి సొంతమవుతుంది పన్నెండవ స్థానంలో రవి సంచారం చేసినప్పుడు అనవసర ప్రయాణాలు వేలకు భోజనం లేకపోవడం చిన్న చిన్న వాటికి గొడవలు జరుగుతూ ఉంటాయి అలాగా మన లగ్నంలో కానీ మన రాశిలో కానీ రవి ఒక్కొక్కరికి ఒక్కొక్క రకమైన స్థానంలో సంచారం చేయడం జరుగుతూ ఉంటుంది కనుక మన యొక్క జాతకంలో రవి ఎలా ఉన్నాడు సూర్యనారాయణ ద్వారా మనకు ఆశీస్సులు ఎలా పొందాలి ఆయుర్వేగ్యం ఎలా మనము తెలుసుకోవాలన్నట్లయితే ప్రతిరోజు వారంలో మనకు ప్రతి ఆదివారం రోజున ఆ రోజు ఉప ఆవాసము ఉపవాసం ఉండడం ఉదయం ఆరు గంటల నుండి ఏడు గంటల వరకు రవిహోర జరుగుతూ ఉంటుంది అప్పుడు వీలైనంత వరకు మౌనంగా ఉండడం గోధుమలతో కూడుకున్నటువంటి ఆహారాన్ని భగవంతుడికి నైవేద్యంగా ఏర్పాటు చేయడం గోసేవ చేయడం అలాగనే ఒక వెడలపాటి పాత్రలో పచ్చిపాలు తెల్లనవ్వులు అటుకులు నెయ్యి చక్కెర వేసి అందులో ఆదిత్య ఒక హృదయం లాంటి ఒక యంత్రాన్ని అందులో ఉంచి సూర్యభగవానుడు కిరణాలు పడే ప్రాంతంలో ఒక ఐదు లేక పది నిమిషాలు ఉంచి ఆ తదనంతరం అందులోంచి యంత్ర దేవతను పక్కకు పెట్టి ఏపుగా పెరిగినటువంటి వేప చెట్టు కానీ రావి చెట్టు కానీ తెల్ల జల్లేడి చెట్టు కానీ పోసి తీర్థంగా స్వీకరించగలిగినట్లయితే సూర్య భగవానుని యొక్క ఆశీస్సులు ఆయురారోగ్యాలు పుష్కలంగా ఉంటాయి మనకు శాస్త్రంలో ఏమని చెప్తారయ్యా అంటే పుణ్యం కొద్ది పురుషుడు దానం కొద్ది బిడ్డలు అంటారు ఈ దానం చేయడం వలన మృత్యు అపమృత్యు దోషాలు తొలగిపోతాయని చెప్పి గమనించగలగాలి అలాగా మన వ్యక్తిగత జాతకంలో కూడా సూర్యుడు ఎలా ఉన్నాడు ఆయురారోగ్యాలు ఎలా సంపాదించుకోవాలో మన వ్యక్తిగతంగా తెలుసుకొని ఆయనకు తగిన జప తర్పణ హోమ దాన కార్యక్రమాలు చేసుకోవడం వల్ల అద్భుతమైన ఐశ్వర్యం కలుగుతుంది అని చెప్పి గమనించాలి అలాగా మనకు గోధుమలను ఆవుకు ఆహారంగా ఏర్పాటు చేయడం కానీ ఆరు వందల గ్రాములను బ్రాహ్మణుడికి దానం ఇవ్వడం కానీ లేకపోతే మనము అనారోగ్యం ఉండబడిన పరిస్థితి ఉందనుకోండి శనివారం పూట రాత్రి తలగడ పక్కన గోధుమలు ఉంచుకొని సోమవారం పూట వీటిని తీసుకొని వెళ్ళి పక్షులకు వేయడం కానీ నదిలో వేయడం వలన సూర్యనారాయణ స్వామి ఆశీస్సులు అద్భుతంగా ఉంటాయని చెప్పి గమనించాలి ఇంకాను స్వామివారి యొక్క ఆశీస్సులు అదనంగా మనకు కావాలి అన్నట్లయితే ఈ యొక్క వృక్షదేవతను ఈ నవగ్రహ కల్పవృక్ష దేవత అంటారు ఈ కల్పవృక్ష దేవతను ఇంట్లో పెట్టుకొని రోజు దూప దీప నైవేద్య హారతి కార్యక్రమాలు తీసుకోవడం వల్ల ఇంట్లో ప్రశాంతమైన వాతావరణం ఆరోగ్యాలు ఉంటాయని చెప్పి గమనించాలి